నా బద్దకం వల్ల ఏమో ఎన్నెండింది మన పెళ్ళి. రామా స్వప్నారా బాగున్నావా? ఏమ్మా స్వప్న, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. రండి, సామాన్లు జాగ్రత్తగా లోపలెట్టండి. ఇదిగో పులమ్మా అయ్యా, అందులో సున్నుండ్లు ఉన్నాయి, నలకుండా వంటగదిలో పెట్టు. డిగ్రీ చదవడానికి వస్తూ కొబ్బరి తోటలో తిరిగి బండోడ తీసుకొచ్చా. బండోడా? నన్నే నిన్నేరా? నాన్న సంగతి నీకు తెలుసు కదా మాయ, బార్డర్ లో సోల్జర్ లాగా బాబాయ్ని నా బాడీ గార్డ్ లో పంపించారు. ఏడ్చాడు అయినా ఏటమ్మా ఈ డ్రెస్ పుట్టబొమ్మలాగా? నువ్వు ఇలాగే కాలేజ్ కెడితే ఆడపిల్లలు కూడా టీచ్ చేస్తారు. నిన్ను ఇలా పెంచినందుకు మీ నాన్నకు బుద్ధి లేదు. ఏమో రేపు అమ్మాయిని షాప్ తీసుకెళ్లి మంచి మోడల్ వేసుకుని పెట్టు. అలాగేనండి. బాగుంది. అక్కడ అన్నయ్య ఏమో క్యాలెండర్ లో లక్ష్మీదేవి బొమ్మలా ఉండమంటాడు, ఇక్కడ నువ్వేమో సినిమా పోస్టర్ లో హీరోయిన్ లా ఉండమంటున్నావు. ఏదన్నా తేడా జరిగిందంటే అది నేను చూసుకుంటాను. నువ్వు మూసుకో. మూసుకుంటానులే. కాలేజ్ టైం అవుతుంటే ఇంకా ఇక్కడే ఉన్నారు. ఏంట్రా ఈ గెటప్? రే, ఈడొక అమ్మాయిని సెటప్ చేసుకున్నాడురా, ఆ అమ్మాయిని మాకు పరిచయం చేస్తా అన్నాడు. ఎరా, లైఫ్ అంతా ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతూనే ఉంటారా? అది సరే రా. చూడు, బడికి వెళ్తే బుక్కు, గుడికి వెళ్తే ఫ్రూట్ ఫ్లవర్ చేతిలో ఉండాలన్నారు. కమాన్, ఫ్రూట్ క్యాచ్. రే, ఈ ఫ్రూట్ క్యాచ్ చేసినట్టుగా నువ్వు కూడా ఓ అమ్మాయిని పట్టుకున్నావు అనుకో, అప్పుడు ఈ లవ్ బాధలు నీకు అర్థం అవుతాయి. రే, దేనికైనా టైం కలిసి రావాలరా. నాకు నచ్చిన అమ్మాయి ఎదురవ్వాలి, ఆ అమ్మాయిని నేను చూడాలి, ఆ అమ్మాయి నన్ను చూడాలి. అలా కలిసే రోజు, మాట్లాడే రోజు ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. బాగున్నారా? బాగున్నాను పూజారి గారు. ఈ అమ్మాయి నా మేనకోడలు. ఈ రోజు మొదటిసారిగా కాలేజీకి వెళ్తోంది. కాలేజ్ లో ఫస్ట్ రావాలని దీవించండి. పూజారి గారు, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని కాదండి, మా కాలేజ్ లో నాతో పాటు చదివే అందరూ పాస్ అవ్వాలని పూజలు చేయండి. సరే. పేరేంటమ్మా? స్వప్న. 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 శాంతి శాంతి. ఇదిగో ప్రసాదం తీసుకోండమ్మా. ఎప్పుడు వంద పడుతుందా అని మేము చూస్తుంటాం. నువ్వేంటి బాబు మా పళ్ళెంలో చేపెట్టావు? వందకు 500 చాలా? ఏంటి లేడు, 100 500 పెట్టుకుంటున్నాడు. మ్యాటరేం అర్థం కావట్లేరా? క్రూలుజ్రా. పట్టుకొచ్చేస్తా. మంచి టాటా సెల్ ఫోన్. ఇది లేటెస్ట్ ఐడియా కార్డ్ మావా. అవుట్ గోయింగ్ 6 రూపాయలు, ఇన్కమింగ్ 3 రూపాయలు. బ్యాటరీ ఉన్నంత వరకు వాడుకోవచ్చు. అవసరం తీరిపోతే కార్ తీసి అవతల పారేయచ్చు. ఈ సామ్సంగ్ పీస్ బల్ స్లిమ్. ఇది మోబిటెల్ మావా. అవుట్ గోయింగ్ 120, ఇన్కమింగ్ ఫ్రీ. కాకపోతే పక్కా లోకల్, సిటీలో తప్ప బయట వాడటానికి పనికిరాదు. కుచ్ దేతే క్యూ నహీ. సారీ అండి. బుక్కుతీ. ఏంటలా చూస్తున్నావు? కింద పడ్డ ఆ బుక్కు నువ్వు తీయలేదనుకో, నేనే నీ జాకెట్ హుక్కు తీయాల్సి వస్తుంది. మన కాలేజ్ అమ్మాయితో ఇలా బిహేవ్ చేయడం సిగ్గా లేదు. ర్యాగింగ్ చేస్తున్నట్టు తను మీద చిన్న కంప్లైంట్ ఇచ్చిందంటే చాలు, ఎంక్వైరీ లేకుండా నేను లోపల దోసేస్తాను. తోటి స్టూడెంట్స్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేసే మేనర్స్ ఉండాలి, కానీ ఇలా మేనర్లెస్ గా బిహేవ్ చేయకూడదు. మీరు నాతో రండి. బీ కేర్ఫుల్. థాంక్స్ అండి. ఫ్రెండ్షిప్ లో థాంక్స్ లకి సారీ లకి నో వేకెన్సీ అండి. తోటి స్టూడెంట్ గా నా డ్యూటీ నేను చేశాను అంతే. బై. ఎక్స్క్యూజ్ మీ, మీకు అభ్యంతరం లేకపోతే డైలీ మీరు నా కార్ లో రావచ్చు కదా. ఎందుకు? అబ్బాయి, మీరు మరోలా అనుకోకండి, ఇలాంటి ఈడియట్స్ ఉంటారు కదా, అందుకని. అలాగే. యా.